ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా కాసేపటి కిందట బానన్న మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్గా ప్రకటించాలి అని కూడా కోరడం జరిగింది నిజంగానే ఇక్కడ ప్రకటించదగ్గ వాతావరణం ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా దీని మీద త్వరలోనే ప్రకటించి ఒక గొప్ప ఉత్తర్వులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం ఈఎస్ఐ హాస్పిటల్ భవన నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయల డబ్బులు కావాలని అడిగాడు అది వెంటనే శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నా పర్యాటక కేంద్రముల అభివృద్ధి కోసం 15 కోట్లు కావాలి అని చెప్పి అడగడం జరిగింది ఆ 15 కోట్లు కూడా వెంటనే రిలీజ్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా ట్రామా కేర్ సెంటర్ ఇక్కడ చాలా అవసరము దీనికోసం 3 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి అడగడం జరిగింది ఆ 3 కోట్లతో ట్రామా కేర్ కూడా వెంటనే శాంక్షన్ కూడా చేస్తా ఉన్నాము జగ్గయ్యపేటలో ఎర్రకాలువ వేపల వాగుల అభివృద్ధి కొరకు 5 కోట్ల రూపాయల డబ్బులు కావాలి అని చెప్పి బానన్న అడిగాడు ఆ 5 కోట్లు కూడా వెంటనే శాంక్షన్ చేస్తా ఉన్నామని కూడా చెప్తా ఉన్నా జగ్గయ్యపేటకు ప్యాసింజర్ రైలు ఏర్పాటుకు చేసేదానికోసం అడిగారు ఇది మన చేతుల్లో లేని అంశం కానీ మనం సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేక మాత్రం ఖచ్చితంగా రాస్తాను అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఈ మధ్యకాలంలోనే వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం కూడా అక్షరాల 486 కోట్లతో మంజూరు చేసి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అన్న సంగతిని కూడా ఈ మధ్యకాలంలోనే జరిగింది అని కూడా మీ అందరికీ కూడా తెలియచేస్తూ మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ఆత్మీయతలకు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను గౌరవ ముఖ్యమంత్రి గారు.